అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచేసిన పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్స్ విత్ సీతారాం శాస్త్రి గారు. ఇంత టైం నేను ఆయనతో స్టేజ్ పైన స్పెండ్ చేస్తాను మాత్రం అనుకోలేదు సార్. మీకు ఇప్పుడు నమస్కరించి ఉండొచ్చు. మీ పాట విన్న ప్రతిసారి మీకు నమస్కరిస్తూనే ఉంటాను సార్. ఒక చిన్న ఇన్సిడెంట్ అండి, ఆయనతో పాట రాయించుకోవడానికి వెళ్ళినప్పుడు చెప్పాను. ఒక చిన్న, ఎక్కడో సార్ కదా ఎలా రాస్తారు అని ఒక చిన్న ఇది ఉండింది. ఒక 2-3 డేస్ తర్వాత ఫోన్ చేశారు, పాట పాడి వినిపించారు. ఒక 10 నిమిషాలు ఆయన నవ్వుతున్నారు, నేను నవ్వుతున్నాను. ఎగ్జాక్ట్లీ ఏదైతే కావాలో అది అలా ఇచ్చేసారు. నాకు అస్సలు అర్థం కాలేదు సార్. నాకు సంబంధించినంత వరకు మీకు కథ అనే నైవేద్యం పెట్టి పాట అనే ప్రసాదం తెచ్చుకున్నాను సార్. దానికి మించి నాకు ఇంకేం తెలుసు సార్. కమింగ్ టు హ్యాపీ వెడ్డింగ్, నా దృష్టిలో ప్రతి ఒక్కరి లైఫ్లో బిగ్గెస్ట్ ఈవెంట్ వెడ్డింగ్, అది మార్చలేం. సో ఆ ఈవెంట్లో ఎన్నో ఎమోషన్స్, సెన్సిబిలిటీస్, అండర్స్టాండింగ్స్, మిస్అండర్స్టాండింగ్స్, ఒక ఎమోషనల్ ప్యాకేజ్, అదే మా హ్యాపీ వెడ్డింగ్ అండి. చాలామంది అడిగారు యూఎస్పి ఏంటి, యూనివర్సల్ సెల్లింగ్ పాయింట్ ఏంటి, హ్యాపీ వెడ్డింగ్కి ఏంటి అని. అందరికీ ఒకటి చెప్పాను, ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి కనెక్ట్ అయ్యే మూవీ ఈ ప్రజెంట్ జనరేషన్లో, ప్రతి ఒక్క అమ్మ నాన్న కనెక్ట్ అయ్యే మూవీ, ప్రతి ఒక్క రిలేషన్లో ఉండేవాళ్ళు రిలేట్ అయ్యే మూవీ అండి ఇది. మీరు మూవీ చూసాక మీకే అర్థమవుతుంది, లాస్ట్ ఆ 5 మినిట్స్ మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గుండెల నిండా ఫీల్ నింపుకొని హ్యాపీ వెడ్డింగ్ని ఇంటికి తీసుకెళ్తారు. అదైతే షూర్, అదైతే కన్ఫర్మ్. కమింగ్ టు హ్యాపీ వెడ్డింగ్ పాసిబుల్ కావడానికి యువీ క్రియేషన్స్, పాకెట్ సినిమా, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మై డెబ్యూ. వెరీ హ్యాపీ, వెరీ బ్లెస్డ్. ఇంకో 2 ఇంపార్టెంట్ పీపుల్ అండి, సుమంత్ భయ్య, నిహా గారు. భయ్యా ఇట్స్ ఇంపాసిబుల్ భయ్య, మీ సపోర్ట్ లేకపోతే మాత్రం చాలా కష్టం. నిహా గారు మీకు తెలియదండి, మీరు ఎంత సపోర్ట్ ఇచ్చారు నిజంగా మీకు తెలియదండి, చాలా సపోర్ట్ ఇచ్చారు. ఐ ప్రామిస్ ఐ విల్ బి లాయల్ ఫర్ యూ బోత్ ఫర్ ఎవర్, సీరియస్లీ. సో ఐ విల్ మేక్ ఇట్ షార్ట్ అండి. నాతో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరి గురించి చెప్పడానికి టైం సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ డూ వాచ్ హ్యాపీ వెడ్డింగ్ ఆన్ జూలై 28. థ్యాంక్ యూ అండి.